ఇక్కడ మా సినిమా లోఫర్ ఆడియో ఫంక్షన్కి వచ్చేసిన గెస్ట్లందరికీ, మీడియా వాళ్ళందరికీ అండ్ సినిమా అభిమానులందరికీ, అండ్ ఈరోజు గెస్ట్ ప్రభాస్ గారికి గో థ్యాంక్ యూ. మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గరికి. నేను ఫస్ట్ పూరి జగన్ గారి దగ్గరికి ఇంటర్ సెకండ్ ఇయర్లో, నాకు ఏం చేయాలో లైఫ్లో నిజంగా తెలియదు అప్పుడు. అదే ఏదో అవుతాం అని నాన్న తిడుతూ ఉండేవారు, అమ్మ తిడుతూ ఉండేది, బాబాయ్ పెద్ద అని అందరు తిడుతూ ఉండేవారు. సర్లే అని ఒకసారి డైరెక్టర్ అవుతాను నాన్న అని చెప్పా. సరే పూరి గారి దగ్గరికి వెళ్ళమని పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడు నేనే బాగా ఇంత ఉండేవాడిని, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ని చేరతాను సార్ అని చిరుతా సినిమా అప్పుడు వెళ్ళా. ఆయన ఉండే నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నారు. రేపు రమ్మన్నారు, మళ్ళీ వెళ్ళలేదు నేను. కట్ చేస్తే అట్లీస్ట్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కాకపోయినా హీరోగా నటించే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారికి, సివి రావు గారికి, అందరికీ మళ్ళీ థ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్ చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమాలో నాకు మదర్గా నటించిన రేవతి గారికి, నేషనల్ అవార్డ్ విన్నర్, మా టెక్నికల్ డిపార్ట్మెంట్ పీజీ వింద, మా సినిమాటోగ్రాఫర్, జోధ్పూర్ లొకేషన్స్ అన్నీ బాగా చాలా బాగా క్యాప్చర్ చేశాడు, వెరీ బ్యూటిఫుల్. అండ్ మా ఎడిటర్ శేఖర్, అండ్ ముఖ్యంగా నాకు నిజంగా చెప్పాలనిపించింది పూరి జగన్నాథ్ గారి దగ్గర ఉండే డైరెక్షన్ టీమ్, వాళ్ళు చాలా ఫాస్ట్ అండి. ఐ రియలీ లవ్ యువర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఐ థ్యాంక్ మై పెద్దనాన్న, మై బాబాయ్, మై హోల్ ఫ్యామిలీ, కళ్యాణ్ బాబాయ్ కానీ, చరణన్న, బని అన్న, తేజ్, మై హోల్ ఫ్యామిలీ హూ హవ్ ఆల్వేస్ బిన్ మై సపోర్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్.